ఆ అధికారి పేరు థియోఫిలస్. జగన్ జమానాలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గా పనిచేశారు. నాడు విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అంటే లెక్కలేనట్లుగా వ్యవహరించారు. దురుసుగా అడ్డగోలుగా అమర్యాదగా ప్రవర్తించారు. అలాంటి అధికారికి అడ్డదారిలో పదోన్నతి ఇచ్చేందుకు ఏకంగా అసెంబ్లీ సెక్రటేరియట్ కేంద్రంగా కుట్ర జరిగింది. ఈ గుట్టు రట్టైనా ఏకంగా మండలి చైర్మన్ పేరునే వాడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై కనీస విచారణకు కూడా ఆదేశించలేదు. ఎం థియోఫిలస్ ఏపీఎస్పీ 11వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్. జగన్ సర్కార్ వచ్చాక ఆయన్ను ఏరికోరి అసెంబ్లీ మండలి చీఫ్ మార్షల్ గా నియమించారు. 2019 నవంబర్ 22 నుంచి 2022 డిసెంబర్ 11 వరకు థియోఫిలస్ ఆ పోస్టులో కొనసాగారు. ఆ క్రమంలో ఆయనపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆయన సర్వీస్ వివాదాలతోనే సరిపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబుపై దురుసుగా అడ్డగోలుగా అమర్యాదగా ప్రవర్తించారు. థియోఫిలస్ వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనడి తెలుసుకుందాం. సత్య, వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు అదేవిధంగా టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా వ్యవహరించిన థియోఫిలస్ కు ప్రమోషన్ ఇస్తూ ఇవ్వాలంటూ కూడా పదోన్నతి పైన ఒక ఫైల్ మూవ్ అయింది. సెక్రటరీ జనరల్ తరఫున జాయింట్ సెక్రటరీ దానిపైన ఎటువంటి నిరభ్యంతర పత్రం ఇస్తూ సంతకం చేశారు. డీజీపీ కార్యాలయం చివరకు దీనిపైన ఆరా తీయడంతో అసలు గుట్టంతా రెట్టైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మండలి చైర్మన్ చెబితేనే తాను ఈ లేఖ రాశానని ఎవరైతే విజయరాజు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఆరా తీసి అంతటితో అప్పట్లో చంద్రబాబు వదిలేశారు. కనీస విచారణ కూడా ఆదేశించలేదు అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కక్ష సాధింపులకు నేను దూరం అని చంద్రబాబు ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కక్ష సాధింపులు వద్దు సరే, అలాగే తప్పు చేసిన వారిని కూడా వదిలేస్తారా అనే ప్రశ్న అయితే మాత్రం ఇటు టీడీపీ శ్రేణులు ప్రధానంగా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ హయాంలో అప్పట్లో విజయవాడ కమిషనర్ గా ఉన్న కాంతి రాణా టాటా కూడా ఐపీఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడి పేరుతో ఫర్ అని చెప్పి సంతకం చేసి లేఖ విడుదల చేశారు. ఆ సంఘానికి సంబంధించిన వ్యవహారం కానీ ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తరఫున జాయింట్ సెక్రటరీ అడ్డగోలుగా లేఖ రాసి ఆ ప్రమోషన్ విషయంలో అంటే గతంలో ఎవరైతే చంద్రబాబుని అదేవిధంగా లోకేష్ ను లోపలికి అసెంబ్లీ లోపలికి కూడా రానివ్వకుండా అడ్డుకుని నానా ఇబ్బందులు గురి చేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం ఏంటి, ప్రభుత్వం వచ్చాక అని కూడా దానికి సంబంధించిన ఫైలు వాయువేగంతో మూవ్ అవ్వడం ఏంటి అనే దాని మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు టీడీపీ శ్రేణులు ఈ విషయం పైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో ప్లకార్డులు అసెంబ్లీలోకి తీసుకెళ్తున్నారని అసెంబ్లీ గేటు బయటే చంద్రబాబును ఆపేశారు. దాంతో అప్పట్లో లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు థియోఫిలస్ పైన. అదేవిధంగా నిమ్మల రామానాయుడు కూడా వెనక్కి నెట్టిన పరిస్థితి ఉంది. ఆ రోజు టీడీపీ శ్రేణుల్ని టీడీపీ నాయకుల్ని కూడా తీవ్రంగా అవమానించారనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మొదలుకొని సాధారణ సభ్యుడు సాధారణ ఎమ్మెల్యే వరకు కూడా అందరికీ కూడా ఒక విధమైన నిబంధనలు వర్తిస్తాయి. సభ్యులకు కొన్ని హక్కులు ఉంటాయి, హక్కులు కాపాడడంలో థియోఫిలస్ కానీ లేదా అప్పటి స్పీకర్ చైర్మన్ కూడా విఫలమయ్యారని అప్పట్లో చంద్రబాబు పదే పదే వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే థియోఫిలస్ కు తిరిగి ప్రమోషన్ విషయంలో పదిలు వేగంగా ఆగ మేఘాల మీద మూవ్ అవ్వడం పైన ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి లోకేష్ కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ ఫైలు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలుపుదల అయిపోయింది. మొత్తానికి ఈ విధంగా అప్పట్లో ఎవరైతే ఇబ్బందులు పెట్టారో అటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చే విషయం పైన ఈ ప్రభుత్వంలోని కొందరు అధికారులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏదైతే ఆ ఫైల్ మీద సంతకం ఎలా తీశారు, అదేమని అడిగితే చైర్మన్ చెబితే చేశానని చెప్పడం పైన కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి సంఘటనలు ఒక రకంగా పార్టీ శ్రేణులు పార్టీ నాయకుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా వారు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఎవరైతే గతంలో తమను ఇబ్బంది పెట్టారో అటువంటి వాళ్లకు ఆగమేఘాల మీద ప్రమోషన్లు ఇవ్వడం ఏంటి అని కూడా ప్రశ్న గట్టిగా వారంతా కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్.